ధన్యవాదాలు అంజయ్ చౌదరి గారు. చిన్నారుల కోసం ఆర్గనైజర్స్ అనేక కార్యక్రమాలని కూడా ఇక్కడ ఏర్పాటు ఎన్ఆర్ఐ టీడీపీ ఆస్టిన్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నవారే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు, కొంతమంది రాలేకపోయారు. మేమందరం కూడా రాష్ట్రం కోసం, పార్టీ కోసం ప్రతి సందర్భంలో కూడా కలిసి వచ్చి ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఉదాహరణ చెప్పుకుంటే 2015 హుదూద్ సమయంలో తుఫాను విరాళం సేకరణ సందర్భంగా మరి మా వంతుగా సహాయం చేయడం జరిగింది. అలాగే మన అన్నగారి కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇంకోటి మన చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి ధర్మ పోరాట దీక్షకి సంఘీభావంగా ఈ మధ్యనే మార్చ్ ఫర్ ఏపీ విజయవంతంగా జరగటం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలే కాదు, దానికి తెలుగు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా హాజరై దాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా మేమందరం ఇదే విధంగా కలిసికట్టుగా ఒకే మాట మీద ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడానికి కృషి చేస్తామని, మీ అందరితో కలిసి ఆ దిశగా పనిచేస్తామని ఈ సభ సాక్షిగా చెప్తున్నాం. అలాగే మన 2019 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒకనాడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన రోజున పుట్టిన పార్టీ తెలుగుదేశం మళ్ళీ ఈ రోజున అదే సందర్భం ఆవిష్కృతమవుతుంది. కాబట్టి సమయం లేదు మిత్రులారా, 2019 ఎన్నికలు వస్తున్నాయి, సమర శంఖం పూరించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి అవినీత పరుల నుంచి, అజ్ఞాతవాసుల నుంచి రాష్ట్రాన్ని కాపాడి మనం మన నాయకుడి ఆశయాలను గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ టీడీపీ ప్రతినిధులకి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్ని నగరాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ టీడీపీ మిత్రులకి విన్నపం అండి, మనం ఆల్రెడీ లేట్గా ఉంది ప్రోగ్రాము. సో మీరు స్పీచ్లు కాకుండా మీ మీ ఊళ్ళలో ఏమేమి ప్రోగ్రామ్స్ చేశారో చెప్పి 2 మినిట్స్లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు బే ఏరియా ఎన్ఆర్ఐ టీడీపీ యాక్టివిటీస్ గురించి చెప్పడానికి వెంకట్ కోగంటి గారు అండ్ బే ఏరియా కార్యకర్తలందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చార్లెట్ మిత్రులు కూడా ఇక్కడ వేదిక దగ్గర సిద్ధంగా ఉంటే మనం తొందరగా గానించుకోవచ్చండి. దయచేసి నెక్స్ట్ సిటీ వాళ్ళు అనౌన్స్ చేస్తారో ఇక్కడ సిద్ధంగా ఉండండి. చార్లెట్ నుంచి టాగూర్ మలినేని గారు కొంచెం రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. వెంకట్ కోగంటి గారు అండ్ బే ఏరియా కార్యకర్తలు ప్లీజ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన ఎన్ఆర్టీడీపీ కార్యకర్తలకు, వివిధ వర్గాల వారికి, తెలుగుదేశం పార్టీ బే ఏరియా తరఫున స్వాగతం. గత ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం బే ఏరియా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది జయరాం గారి ఆధ్వర్యంలో. అలానే ఏ కార్యక్రమమైనా ఇండియాలో పిలుపునివ్వగానే ముందుగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ చేయాలి అని మాకు ఎన్నో సూచనలు సలహాలు ఇస్తున్న జయరాం గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బే ఏరియాలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా కలిసి ఇక్కడ చేసుకోవటం అనేది ఫస్ట్ టైము. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన తెలుగు ప్రజలు, అలానే తెలంగాణ నుంచి వచ్చిన తెలుగు ప్రజలు అందరూ ఇక్కడ ఈ సందర్భంగా, మహానాడు సందర్భంగా కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరి ఊరిలో వాళ్ళు చేసుకుంటున్నారు, ఈసారి అందరం కలవడం అనేది ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్లోనే మెసేజ్లే తప్ప అందరం కలవడం అనేది ఎప్పుడూ లేదు. సో ఇది చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. అలానే బే ఏరియా తరఫున మేము చేసే కార్యక్రమాల్లో కొన్ని, ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా కానివ్వండి, హోమ్లెస్ పీపుల్కి వివిధ డొనేషన్స్ ఇవ్వడము, అలానే చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా, అలానే హుద్హుద్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 35,000 కలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జయరాం గారి ఆధ్వర్యంలో పంపించడం జరిగింది. అదే కాకుండా ఏ కార్యక్రమం ఇచ్చినా మేము మా కార్యకర్తలందరి సహకారంతో ప్రతి కార్యక్రమాన్ని అక్కడ చేసుకోగలుగుతున్నాము. 2014 ఎలక్షన్స్కి సోషల్ మీడియా ద్వారా మా చేతనైన సహాయం చేశాము. అలానే 2019 రాబోయే ఎలక్షన్స్కి మా తరపున మేము రెడీగా ఉన్నాము. దేనికైనా ప్రతి ఊరికి వెళ్ళి, ఇందాక పెద్ద ఆయన ఒక ఆయన చెప్పారు, ప్రతి మండలానికి ఒక కార్యకర్తను వెళ్ళి మనము క్యాన్వాస్ చేయాలి అని. అది చాలా కరెక్ట్ అండి. ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూపులో కామనాలిటీని తీసుకొని ప్రతి మండలంలో క్యాన్వాస్ చేస్తే ఫలితాలు డెఫినెట్గా అద్భుతంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా స్మరించుకోవటం, అలానే కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుల్ని విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు, ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే యువనేత నారా లోకేష్ గారు, ఆయన చేస్తున్న కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. బే ఏరియా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున ఈ అవకాశాన్ని కల్పించిన ఎన్ఆర్టీడీపీ ఆర్గనైజర్స్కి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.